వెల్కమ్ టు ఏబిఎన్ స్టాండప్ న్యూస్. నేను మీ హేమ. ఏపీలో రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయ శక్తిని బ్రదర్ అనిల్ తయారు చేస్తున్నారా? పార్టీ పెట్టాలని ఏపీలోని పలు సంఘాల నేతలు బ్రదర్ అనిల్ కుమార్ను కోరుతున్నాయా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ప్రత్యేక శక్తిగా ఎదగాలని బ్రదర్ అనిల్ పిలుపునిచ్చారా? విశాఖలోని ఓ హోటల్లో ఉత్తరాంధ్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల నాయకులతో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సమావేశం జరిగింది. సుమారు 70 మంది ప్రతినిధులు హాజరై ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒక్కో ప్రతినిధి 5 నుంచి 10 నిమిషాల పాటు సమస్యలు ఏకరువు పెట్టారట. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని, ముందుకు వచ్చి పార్టీ స్థాపిస్తే మేమంతా వెనకుండి నడిపిస్తామని సమావేశంలో బ్రదర్ అనిల్కు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మీరంతా సంఘటితంగా కలిసి వస్తామంటే ముందుండి నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అనిల్ స్పష్టం చేశారట. దీనిపై మరింత లోతుగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు త్వరలో మరోసారి సమావేశమవుదామని చెప్పారట. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కు కూడా పార్టీని విస్తరించాలని పలువురు కోరుతున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు కోరారని వెల్లడించారు. వారి ప్రతిపాదనను ఖచ్చితంగా సమర్థించి మద్దతిస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ క్రైస్తవ ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు వైసీపీ విజయానికి కృషి చేశారని చెప్పారు. సీఎం జగన్ కానీ ప్రభుత్వం కానీ ఈ వర్గాల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో వారంతా పిలిచి తమ సమస్యలు ఇబ్బందులు వివరించారని చెప్పారు. ఇటీవల విజయవాడలో ఇదే తరహాలో నిర్వహించిన సమావేశంలో ఆయా సంఘాలు వెలిబుచ్చిన సమస్యలు అభిప్రాయాలను సీఎం జగన్కు వివరించారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. జగన్ పథకాల అమలు బిజీలో ఉన్నట్టున్నారన్నారు. తాను తన పనుల్లో తీరిక లేకుండా ఉన్నానన్నారు. తాను జగన్ను కలిసి 2.5 ఏళ్లైందని బ్రదర్ అనిల్ సమాధానమిచ్చారు. లేఖ ద్వారా లేదా వ్యక్తిగతంగా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. హామీలను నెరవేర్చకుండా వైసీపీ సర్కార్ కక్ష సాధింపుతో పరిపాలన చేసే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు బ్రదర్ అనిల్. మరోవైపు క్రైస్తవుల అండదండలతో అధికారం దక్కించుకున్న జగన్ వారి యోగక్షేమాలను పట్టించుకోవడం లేదని క్రైస్తవ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్ మిషనరీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్ పాఠశాలలు, చర్చిలు, హాస్టళ్లను ప్రభుత్వం లాక్కుంటోందని పలువురు బిషప్లు ఆరోపించారు. ఎస్సీల రాయితీలను కూడా వైసీపీ సర్కార్ నిలిపివేసిందని కొందరు విమర్శించారు. ఇది ఇవాల్టి స్టాండప్ న్యూస్. ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.